हितं पणिभिर्गुह्यमानङ्ग विदेवाजो घृतमन्वविन्दन् इन्द्रजेकगोसूर्यजे कञ्च जानवेदादे गगस्वधजानिष्टरक्षो यो देवानां प्रथमं पुरस्ताद्विश्वाधिजो रुद्रो महर्षिः हिरण्यगर्भं पश्य रजायमानगोसनो देवश्रुभजा स्मृत्या संयुनक्तु यस्मात् परं नापरमस्ति किञ्चित् यस्मान्नाणीयो न ज्यायोऽस्ति कश्चिद् वृक्ष इव स्तब्धो दिविरिष्ठत्येकस्तेनेदं पूर्णं पुरुषेण सर्वम् न कर्मणा न प्रजया धनेन त्यागे नीके अमृतत्वमानशुः परेण नाकन्निहितं गुहायां विभ्राजते दच्छदजो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्था संन्यासयोगा यदयश्रुद्धसत्त्वाः ते ब्रह्मलोकेरुपरान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेष्वबोधयत्पुण्डरेकं पुरमध्यसकुत्स्थम् गह्रङ्गकरं विजोगस्तस्मिनुजरन्तस्तरुपाधिरव्यम् यो वेदानुस्वरप्रोक्तो वेदान्तेज प्रतिष्ठिरः तस्य प्रकृतिलीनस्य जपरः स महेश्वरः श्रियः कान्ताय कल्याणनिधजे निधजेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि परमपवित्रमैनटुवंटि जननी अंजना समेत बालांजनेय स्वामिवारिकी ఆకాశగంగా వద్ద 5 రోజుల పాటు ఆయన అవతార తిథిని పురస్కరించుకుని మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నది. ఇది 4వ రోజు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వైశాఖ మాసంలో బహుళపక్షం దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు అవతరించారు. కనుక యస్యావతార సమయే ఆయన అవతరించినటువంటి అంటే కారణజన్ములైనటువంటి వారు ఈ లోకంలోకి వచ్చి మంగళకరమైనటువంటి దీక్షను పరబ్రహ్మము యొక్క కార్యముగా వారు నిర్వర్తించేటువంటి సమయము గొప్పది గనక వారి అవతార సమయమును మనం దృష్టిలో పెట్టుకుని తస్య ఉత్సవం ఆచరేత ఆయన ఉత్సవాన్ని అది ఒక దీక్షగా మనం కొనసాగిస్తూ ఉండాలి అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగా ఆంజనేయ స్వామివారు ఈ క్షేత్రంలో అవతరించినటువంటి వారు. ఇది యుగయుగాలుగా తిరుమల తపోక్షేత్రం. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంచ కలౌ శ్రీ వెంకటాచలం. కృతయుగంలో వృష అంటే ధర్మదేవత, ఆమె వరాహస్వామి భూమినంతా ఉద్ధరించి భూమాదేవిని తన ఒడిలో ఉంచుకుని అంశావతారంతో వరాహవదనుడైన హరి ఇక్కడ కొలువై ఉన్నాడు. ధర్మదేవత కృతయుగంలో ధర్మమును రక్షించమని చెప్పి చక్కని తపస్సు చేసినటువంటి క్షేత్రం ఈ దివ్య ప్రదేశం. అగణిత మహిమలకు నిలయంగా ఆనాటి నుంచి కృతయుగం నుంచి ఇది వెలుగొందుతూ ఉన్నది. అందుకే నరసింహాకృతి యజ్ఞే, అసలు నరసింహాకృతిగా ఎక్కడున్నాడు రా హరి అని అంటే నృసింహ రూపంలో స్వామి ప్రతి కంభమందు నిండిపోయి ఉన్నాడు. కానీ
ఆ నృసింహ రూపము ఎత్తినటువంటి క్షేత్రం ఏది అని అంటే తిరుమల. అందుకే దీనికి నరసింహాద్రి అనేటువంటి పేరు కూడా ఉన్నది. అంతేకాకుండా గొప్ప తపోభూమిగా కృతయుగంలో విరాజిల్లింది. అప్పుడుండేటువంటి వృషభాసురుడు ఇత్యాదులు అందరినీ కూడా శ్రీనివాసుడు సంహరించాడు. కనుక ఈ తపోభూమి త్రేతాయుగంలో అంజన అపుత్రకగా ఉంటే మతంగమని ఉపదేశాన్ని స్వీకరించి ఆ తల్లి వచ్చి ఇక్కడ ఆకాశగంగ దగ్గర ద్వాదశాబ్దం తపశ్చర అనేటువంటి సందేశంతో ఆవిడ ఇక్కడ కేసరి అనుమతితో తపస్సు చేసి వాయు కటాక్షంతో అంజనాచతపకృత్వా హనుమంతం అజీజనతో ఆంజనేయ స్వామి వారిని వరపుత్రుడిగా పొందింది. అలాగే త్రేతా ద్వాపర యుగములు అయిన తరువాత కృత త్రేతాయుగములు అయిన తరువాత ద్వాపర యుగంలో శేషుడు స్వామి కలియుగంలో ఆవిర్భవిస్తాడని ఈ యొక్క ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి తపోభూమిని తాను ఆవరించాలి అని చెప్పి సంకల్పించాడు. అనంతోహం మయాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు వర్త్మతాం అని చెప్పి సంకల్పాన్ని చేసి, ఓ స్వామి, అనంతుడవైనటువంటి నీవు అనంతుడనేటువంటి పేరు కలిగినటువంటి నా యొక్క ఫణామణుల పైన నువ్వు కలియుగంలో వసించాలి అని 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే శ్రీనివాసుడు అనుగ్రహించాడు. కలియుగంలో ఋషులు అందరూ కూడా స్వామి నువ్వు అర్చామూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తే స్వామి శిలాంతర్యామి ఇక్కడ వెలసి యుగ ప్రత్యక్ష దైవంగా నిలిచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై సమస్త లోకాలని కూడా ఆయన ఉద్ధరిస్తూ ఉన్నాడు. కనుక ఆ స్వామి అవతరించినటువంటి కలియుగంలో ఇక్కడ ఉండేటువంటి ఈ దివ్యక్షేత్రానికి పూర్వం నుంచి తపోభూమిగా ఎంత ప్రసిద్ధి ఉన్నదో వ్యాస భగవానుల వారు పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. అటువంటి హనుమంతుని జన్మస్థలమైనటువంటి ఇక్కడ 5 రోజుల పాటు దీక్షతో మంచి విద్వాంసుల యొక్క ప్రవచనములు అలాగే మహాత్ములైనటువంటి వారి యొక్క ప్రవచనములు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. తొలి రోజున మనకు తపోవనం ఆశ్రమం నుంచి తుని నుంచి సచ్చిదానంద సరస్వతి స్వామివారు వచ్చి అనుగ్రహ భాషణాన్ని చేశారు. అలాగే మలి రోజున కుర్తాళం శంకరాచార్య మౌనస్వామి మఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఇక్కడికి విచ్చేసి చక్కగా మంత్రశాస్త్రంలో హనుమంతుని వైభవాన్ని వివరించారు. నిన్నటి రోజున జగద్గురువులు కంచి శంకరాచార్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడికి విచ్చేసి వారు అనుగ్రహ భాషణం చేస్తూ ఎన్నో అపూర్వమైనటువంటి విషయాలను తెలియజేశారు. అయితే ఈరోజు 4వ రోజు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భూమికలతో ఉండేటువంటి నక్షత్రముతో కూడినటువంటి రోజు, శ్రీనివాస అనుగ్రహానికి లక్షలాది మంది తరలి వచ్చేటువంటి రోజు. కనుక నరరూప నారాయణులైనటువంటి వారు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 అహోబల రామానుజీయర్ స్వామివారు, త్రిదండి అహోబల రామానుజీయర్ స్వామివారు అని అంటే ఆయన మూర్తి భవించినటువంటి ఒక గొప్ప సంస్కారం. శ్రీ వైష్ణవ సంస్కారము ఎటువంటిది అని అంటే అది స్వయం తీర్త్వా పరాంస్తారయతి. కేవలం వారు తరించడం కాదు, ఇతరులను కూడా తరింపచేయటానికి తమ తపస్సును ధారపోయగలిగినటువంటి వారు, తమ సమయాన్ని వెచ్చించగలిగినటువంటి దివ్య దీక్షాపరులు. స్వామివారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. వారు ఏ మాట మాట్లాడినా కూడా ప్రతి సామాన్య శ్రోత యొక్క హృదయాన్ని కూడా వారు కదలింపజేస్తారు. ఎంత అలతి అలతి మాటలతో పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుని వైభవాన్ని వారు యావత్ ప్రపంచానికి కూడా వివరణ చేస్తూ ఉన్నారు.
వారు ఈ రోజు ఇక్కడికి విజయం చేయడం మన మహాభాగ్యం. స్వామివారు విచ్చేసినటువంటి ఈ దివ్య సమయంలో గొప్ప విద్వాంసులు ధర్మగిరిలో శాస్త్ర పండితులుగా ఉన్నటువంటి, విశేషించి సాహిత్యము అని అంటే అది ఎక్కడ ఉన్నది అని అంటే నిలువెత్తు రూపంలో వీరి రూపంలోనే ఉన్నది అని చెప్పవచ్చు. శేషాచార్యులు గారు అనంటే ఒక పరిశోధక ఆచార్యుడుగాను లేదా ధర్మగిరిలో పాఠములు చెప్పేటువంటి ఒక గొప్ప శాస్త్ర పండితుడుగానే మనం దర్శించకూడదు. గొప్ప విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినటువంటి మహనీయమూర్తి. వారు ఈరోజు హనుమంతుని యొక్క ఈ అవతార మహోత్సవాల్లో నాలుగవ రోజు హనుమత్ వైభవాన్ని వారు ప్రవచన రూపంలో అందిస్తారు. తరువాత స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ, గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో ఈనాడు మనం హనుమ గురించి అన్నమాచార్యుల వారు తన సంకీర్తనల్లో ఏ విధంగా వర్ణించారో ఆ విశేషాలు యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మానవులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని విడిచిపెట్టడం. కర్తృత్వం అంటే నేనే అన్నీ చేస్తున్నాను, నా వల్లనే అంతా జరుగుతోంది అనేది కర్తృత్వ బుద్ధి. అలాగే అనుభవించేది నేను అని పరమాత్మ పరంగా కైంకర్య బుద్ధితో కింకర భావంతో లేకుండా తనది అనే భావనతో ఉండడమే కర్తృత్వం అని చెప్పబడుతుంది. మరి ఈ విశేషాన్ని సామాన్య జనులకు ఎవరు అందించాలి? మనం స్వతంత్రులం కాదు, మన పైన మనని నియమించేటువంటి పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడని మనకి ఎవరు తెలియజేస్తారంటే అవతార పురుషులు తెలియజేస్తారు. అటువంటి అవతార పురుషులలో ఆనాడు త్రేతాయుగంలోనేమో హనుమ ఆ విధంగా తాను ఎంత పరాక్రమ సంపన్నుడైనా రాముని మహిమ చేత, రామనామ మహిమ చేతనే తాను కార్యాన్ని సాధిస్తున్నాను అని అణువణువునా తెలియజేస్తూ అనితర సాధ్యమైనటువంటి మహత్కార్యాన్ని సాధించాడు. మరి కలియుగంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు ప్రజలను ఉత్సాహపరుస్తూ వారిలో అహంకార బుద్ధిని తొలగించి శాశ్వతమైనటువంటి భక్తిభావం కలిగే విధంగా అమూల్యమైనటువంటి చక్కని కీర్తన రత్నములను మనకు అందించి మంచి మంచి భావాలను ప్రబోధించారు. వీరిద్దరి మధ్య హనుమకు అన్నమాచార్యుల వారికి మధ్య ఒక చక్కని సామ్యం ఉన్నది, అదే విశేషమైనటువంటి భక్తి. భక్తుని గురించి తెలియజేస్తూ సంప్రదాయంలో ఏం చెప్పారంటే ఎలా భగవంతుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి అంటే విశేషమైనవి ఆరు గుణాలు ఉన్నాయి. అవేమిటంటే అనన్యార్హత్వము, అనన్య శేషత్వము, అనన్య భోక్తృత్వము, అనన్య శరణత్వము, సంశ్లేషైక ధారకత్వము, విశ్లేష అసహిష్ణుత్వము అని చెప్పారు. అనన్యార్హత్వము అంటే నేను నీ సేవ చేయటానికే అర్హుణ్ణి అని చెప్పటం అనన్యార్హత్వం. నేను నీకే దాసుణ్ణి, ఏ విధంగానైతే భార్యకు తాళి కట్టినటువంటి భర్త పరమస్థానమైనటువంటి వాడో, అలాగే నాకు కూడా నేను ఆరాధించేటువంటి దైవమే నాకు పరమము అనే భావన అనన్య శేషత్వము. అనన్య భోక్తృత్వము, నువ్వు ఎలాగైనా నన్ను వినియోగించుకోవచ్చు, నన్ను అన్ని విధాలా కూడా అనుభవించటానికి అర్హత నీదే స్వామి, నాదంటూ ఏమీ లేదు. అనన్య శరణత్వము, నేను శరణు కోరుతున్నాను, ఏ కష్టం వచ్చినా నిన్నే శరణు వేడుతాను, ఇంకెవరూ నాకు దిక్కు లేరు, ఇతరానపేక్షంగా అన్ని విధాలా నిన్నే శరణు కోరుతాను. అలాగే నీతో గనక వియోగం కలిగినట్లయితే అది నేను ఏమాత్రము భరించలేను, విశ్లేష అసహిష్ణుత్వం. అలాగే సంశ్లేషైక ధారకత్వము, భక్తిభావంలోకి వెడితే ఆ ధార అవిచ్ఛిన్నంగా సాగిపోతూనే ఉంటుంది, మధ్యలో ఎక్కడా హృదయం చెక్కు చెదరదు, నిశ్చలంగా పరమాత్మ యొక్క పాదాల చెంత నిలిచిపోతుంది, అదే సంశ్లేషైక ధారకత్వము.
ఇటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు హనుమలోను అన్నమయ్యలోను మనకు కనిపిస్తాయి. అందుకేనేమో అన్నమాచార్య స్వామి వారు తన సంకీర్తనల్లో హనుమ గురించి అద్భుతంగా వర్ణిస్తూ హనుమంతుడు చేసినటువంటి దివ్యమైనటువంటి చక్కని లీలలన్నీ వర్ణించి చెప్పారు. అందులో ఉదాహరణకు కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, నానా విద్యల బలవంతుడు, రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, అక్కజమైనట్టి ఆకారుడు. గొప్ప రూపం కలిగినటువంటి వాడు, విశేషమైన అద్భుతమైన రూపం కలిగిన వాడు, ఎవరూ కూడా ఎదిరించలేనటువంటి అపరిమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. శ్రీరామచంద్రమూర్తి కూడా మానవుడై జన్మించినందువల్ల అనుకోకుండా కొన్ని కష్టాలు వచ్చినట్లు కనిపించినాయి మనకి రామాయణంలో. ఆ స్వామి కూడా దుఃఖపడినట్టు కనిపిస్తుంది. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకుని వచ్చి ఆ లక్ష్మణుణ్ణి రక్షించడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. యుద్ధరంగంలో రాక్షసులందరినీ గడ్డిపరకల్లాగా తృణప్రాయంగా జయించినటువంటి వాడు హనుమ అని మన కళ్ళ ఎదుట హనుమంతుని దివ్య రూపం అంతా ప్రత్యక్షమయ్యేటట్లుగా చూపించినటువంటి వాడు అన్నమాచార్యుల వారు. దేవకార్యముల దిక్కు వరేణ్యుడు, భావింపగల తపఃఫల పుణ్యుడు. దేవకార్యములన్నింటికీ దిక్కైన వాడు అని వర్ణించారు. దేవకార్యములకు దిక్కైన వాడు అంటే రాముని కార్యము సాధించటం అంటే అది దేవకార్యాన్ని సాధించటమే. రాముని అవతారం ఎందుకోసం వచ్చింది? దేవతల్ని రక్షించడం కోసమే వచ్చింది. వరగర్వంతో రావణాసురుడు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా అణగదొక్కటానికి దేవతలందరూ ప్రార్థన చేస్తే మానవ రూపంలో అవతరించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. దేవతలు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి ఏమని వేడుకున్నారు? స్వామి, నువ్వు ఉండంగా మాకు ఏ విధమైన కష్టాలు లేవు, కానీ రావణాసురుడు అనేటువంటి వారి వల్ల మేము పరాధీనుల వలె అయిపోతూ ఉన్నాము, అనుమానం కలుగుతోంది మాకు కూడా. అతని అరాచకాన్ని నువ్వే పోగొట్టాలి. దిక్పాలకులందరూ కూడా అతనికి దాసులైపోయారు. రావణాసురుని అనుగ్రహం కోసం చంద్రుడు అనేక విధాలుగా పరితపిస్తూ ఉన్నాడు. చంద్రకాంతమణులు పొదిగినటువంటి కలశములలో చల్లని నీటిని నింపి ఆ నీటితో రావణుడు స్నానం చేసేటట్లుగా సహకరించి 20 రకములైన అనుగ్రహపూరితములైనటువంటి ఆ రావణాసురుని చూపుల కోసం ఎదురు చూసే స్థితికి చంద్రుడు దిగజారిపోతూ ఉన్నాడు. క్రీడాపర్వతం మీద అంతఃపుర స్త్రీలతో సంచరించేటువంటి రావణాసురుడికి కనిపించకుండా సూర్యభగవానుడు అలా కొండ మరుగుకి తప్పించుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక అగ్నిదేవుడైతే రావణాసురుని ఇంట్లో వంటలు చేస్తూ ఉన్నాడు. వాయుదేవుడు కదలటానికి కూడా భయపడిపోతూ ఉన్నాడు. ఇది దిక్పాలకుల యొక్క పరిస్థితి అని చెప్పి దేవతలందరూ కోరితే అప్పుడు శ్రీ మహావిష్ణువు మానవునిగా అవతరించాడు. తాను చేసేటువంటి ఈ దుష్ట శిక్షణలో రామునకు సహకరించినటువంటి ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే వానర వీరుడైనటువంటి హనుమయే. అందువల్లనే దేవకార్యముల దిక్కు అని ఒకే ఒక వాక్యంలో ఇంత చక్కని వృత్తాంతాన్నంతా కూడా దాచిపెట్టి అందించారు అన్నమాచార్యుల వారు. అదేవిధంగా అన్నమాచార్యుల వారి రచనల్లో కనిపించే అద్భుతం ఏమిటంటే మానవ జీవితం ఎలా ఉండాలో కూడా వర్ణించి చెప్పారు. కలదిదివో సుఖము కలిగినను గర్భము నిలువక మానున, మలసి కామ్య కర్మములకు జొచ్చిన మగుడ పుట్టువులు మానున, పరగ ఇంద్రజిత్తుడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబున కట్టి అరయనందుపై మోకులు కట్టిన అలా బ్రహ్మాస్త్రము వదలే. హనుమ లంకానగరంలో యుద్ధం చేసేటప్పుడు ఏం జరిగింది? ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించే ప్రయత్నం చేశాడు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఆయన్నేమీ చెయ్యలేదు నిజానికి. ఎందుకంటే చిన్ననాడే బ్రహ్మగారు వరం ఇచ్చారు హనుమకు, నా అస్త్రం వల్ల కూడా నీకు ఏ విధమైనటువంటి అపాయం లేదని. కానీ పెద్దల పట్ల ఉండేటువంటి గౌరవం వల్ల ఆ అస్త్రానికి బంధింపబడినట్లుగా ఉన్నాడు హనుమ. ఆ సమయంలో పామరులైనటువంటి రాక్షసులందరూ కూడా సాధారణమైన తాళ్లను తీసుకొచ్చి గుడ్డలను తీసుకొచ్చి బ్రహ్మాస్త్రబద్ధుడయ్యినటువంటి హనుమపై మళ్ళీ కట్టడం మొదలెట్టారు.
దాని వల్ల ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నిర్వీర్యమైపోయింది. అంటే అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి అపరిమితంగా నమ్మడం అనేటువంటిది బ్రహ్మాస్త్రం లాంటిది. ఆ బ్రహ్మాస్త్రం మీద మళ్ళీ తాళ్ళు కట్టడం అనేటువంటిది ఏమిటంటే మన సొంత బుద్ధిని వాడడం. ఎప్పుడైతే మన బుద్ధిని వాడి స్వతంత్రులమని మనం భావన చేస్తామో అప్పుడు భగవంతుడి అనుగ్రహానికి దూరం అయిపోతాం. ప్రపత్తి అనేటువంటిది ఉండాలి. ఇక్కడ ఆ హనుమను బంధించినటువంటి బ్రహ్మాస్త్రం దైవస్వరూపమైతే ఈ రాక్షసులు చేసినటువంటి పనేమో వారి పామరత్వానికి భగవంతుని పట్ల నమ్మకం లేకపోవటానికి ఉదాహరణగా నిలుస్తూ ఉన్నది. అది నిజమే. ఎందువల్లంటే మన జీవితంలో మనం ఏదైతే ఎక్కువగా భావన చేస్తూ ఉంటామో ఆలోచిస్తూ ఉంటామో అదే మనకు ప్రాప్తిస్తుంది. పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు జడభరతుడు అని. ఆ జడభరతుడు ఒక జింకను తదేకంగా ఏకాగ్రతతో చూచి చూచి మరణించే సందర్భంలో తాను కూడా మరుసటి జన్మలో జింకగా పుట్టాడు. అదే గనక మరణించేటువంటి సందర్భంలో భగవంతుని పట్ల గనక దృష్టి ఉన్నట్లయితే మోక్షాన్ని పొందేవాడు. కాబట్టి నిరంతరము తదేకమైనటువంటి ధ్యానంతో పరమాత్మను దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నమాచార్యుల వారి సంకీర్తనలో మనకు గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా హనుమంతుని యొక్క భక్తి ఎంత గొప్పది అంటే ఇతరమైన దాన్ని ఏది కూడా ఆయన గ్రహింపడు. శ్రీరామచంద్రమూర్తే నాకు దైవము అని ప్రకటించినటువంటి వారు హనుమ. అటుగనత బట్టిన వ్రతముండగా అన్యమతము నటనలనెందును పొందక జీవుడు నడుమనే మోరుడైనట్లు మనకంటూ ఒక ధర్మము ఏర్పాటు చేయబడి ఉండగా దాన్ని ఇష్టపడకుండా స్వధర్మే నిధనం శ్రేయ అనేటువంటి మాట మరచి అన్యమైనటువంటి వాటి కోసం పరిగెత్తేటువంటి వాళ్ళు పతనమైపోతారు. మనం ఆచరించేటువంటి ధర్మాన్ని మనం నిశ్చలంగా ఆచరించాలి. అదే పరమము అనేటువంటి భావన చెయ్యాలి. శ్రీ వెంకటపతి నొక్కని దాస్యము భజయించిన నరుడు ఘటనలనాతని కైంకర్యములకు కడుపాత్రుడు కాకమానునా. అనన్యమైనటువంటి భక్తితో ఎవరైతే శ్రీ వెంకటేశ్వరుని పూజిస్తారో భావిస్తారో స్తుతిస్తారో కీర్తిస్తారో వాళ్లకు ఆ స్వామి అనుగ్రహం లభించకుండా ఉంటుందా, ఆ స్వామికి పాత్రుడు కాకుండా ఉంటాడా అని హనుమ యొక్క స్వభావాన్ని వెంకటేశ్వరుని యొక్క కరుణను కూడా చక్కగా సంకీర్తనలో పొందుపరిచి మానవులు ఈ విధంగా భక్తిభావంతో ఉండాలి అని తెలియజేసినటువంటి వారు శ్రీ అన్నమాచార్య స్వామి. అంతేకాకుండా హనుమను వర్ణిస్తూ ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు చతురత మెరసీనిచ్చట హనుమంతుడు. ఈ హనుమంతుడు ఎంత గొప్పవాడంటే ఆకాశమంతయు నిండి అవ్వలకి తోక జాచి పైకొని పాతాళాన పాదాలు మోపి కైకొని దశ దిక్కులు కరముల కబళించి సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు. ఆకాశమంతా నిండిపోయాడు. అది ఎవరి స్వభావం అంటే పరమాత్మ స్వభావం. అసలు ఎంతగా ఎంత స్వరూపాన్ని ధరించాడో తెలియదు. సీతాదేవి కూడా నువ్వు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెడతా అని ఉంటున్నావు, నీకంత సామర్థ్యం ఉన్నదా అంటే తన విశ్వరూపాన్ని చూపించాడు హనుమ. ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాడు. ఆ పాదాలు పాతాళానికి వెళ్ళిపోయినాయా అన్నంత ఉగ్రమైనటువంటి రూపం. దిక్కులన్నింటినీ కూడా తన చేతితో ఆక్రమించాడు అంతటి హనుమంతుడు. ఇంత గొప్పవాడైన హనుమంతుడు ఎవరు అంటే ఇతడు రాముని బంటు. ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇలా ఎలా కనిపిస్తున్నాడు అంటే రాముని సేవ చేయటం వల్ల ఎవరైతే భగవత్ కైంకర్యంలో నిమగ్నులై ఉంటారో భగవంతుణ్ణి అనన్యమైన దీక్షతో చక్కగా సేవిస్తూ ఉంటారో వాళ్ళు పరమాత్మతో సమానమైనటువంటి వారు. వారిలో ఉన్నటువంటి శక్తి లోపలే ఉంటుంది, అవసరమైనప్పుడు పరమాత్మ అంత గొప్పగా వ్యాపిస్తుంది అని చక్కగా ఈ కీర్తనలో వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ హనుమ యొక్క దేహమంతా ఎవరున్నారు? సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు కొంచక సురలు రోమకూపముల విహరించ ముంచి ధ్రువమండలము మొగమయ్యుండ ఎంచగ లోకములెల్లా ఎడనెడ సందులుగా చెంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు. హనుమంతుని యొక్క దేహమంతా రోమములలో కూడా వ్యాపించి ఉన్నవాళ్ళు ఎవరంటే సమస్తమైన దేవతలు. ఎందువల్ల ఉన్నారు హనుమ శరీరంలో దేవతలు?
మనం కూడా హనుమతో సమానంగా దేవతలకు నిలయమైనటువంటి దేహాన్ని మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మన ఆశయం పవిత్రమైనది ఉంటుందో, మన మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో, నిష్కల్మషంగా ఉంటుందో, ఆ క్షణంలో దేవతలు మన యందే నిలిచి ఉంటారు. ఎల్లప్పుడూ మనకున్నటువంటి భగవంతుని పట్ల భక్తి అనేటువంటి దీక్ష మనని పరమాత్మతో సమానంగా ఉన్నతంగా తీసుకుని వెడుతుంది. అప్పుడు సూర్యచంద్రులే మనకు అలంకారమైపోతారు. గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరువు కటి తటముగాగా ఇరువుగా శ్రీ వెంకటేశుని సేవకుడై బెరసనిచ్చటనిదే పెద్ద హనుమంతుడు. ఎంత చక్కటి ఉగ్రమైన రూపం, ఎంత గొప్ప రూపం హనుమది అంటే, ఆ రెండు చెవులకు కుండలములుగా ఉన్నది ఎవరంటే సూర్యచంద్రులే. భూమి, మేరు, పర్వతము ఈ రెండూ కూడా ఆ స్వామి యొక్క నడుమ భాగాన ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆయన శ్రీ వెంకటేశ్వరుని యొక్క సేవకుడు కాబట్టి. వెంకటేశ్వరుని సేవకుడు అంటే ఎంత గొప్పవాడు అంటే, సూర్యచంద్రుల్ని కూడా చెవులకు కుండలములుగా ధరించగలిగినంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు భగవంతుని యొక్క భక్తుడు. ఇది కేవలం హనుమ గురించి చెప్పిందేనా? ప్రతి భక్తుని యొక్క శక్తి ఇందులో వర్ణింపబడింది. అంత నిష్కల్మషమైన స్వచ్ఛమైన హృదయం అన్నమాచార్యుల వారిది. ఇంకా హనుమకు అదే విధంగా పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటో అన్నమాచార్యుల వారు వర్ణించి చెబుతున్నారు. హరికి లంకిణి హంతకు అంతరమిట్టున్నది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము భేదము ఎలా ఉన్నదని వర్ణించి చెబుతున్నారు. విశ్వరూపు చూపినాడు విష్ణువు తొల్లి అట్టే. శ్రీ మహావిష్ణువు విశ్వరూపాన్ని చాలాసార్లు చూపించాడు. కృష్ణావతారంలో చూపించాడు, వామనావతారంలో చూపించాడు. ఎన్నోసార్లు విశ్వరూపాన్ని చూపించినటువంటి వాడు పరమాత్ముడైతే, విశ్వరూపాంజనేయుడు వీడే చూపెను. హనుమంతుడు కూడా అటువంటి విశ్వరూపాన్ని చూపించాడు పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత. రాక్షసులందరినీ కూడా సంహరించేటప్పుడు, తనకు అవరోధాలు ఏర్పడినప్పుడు, సముద్రాన్ని దాటేటప్పుడు తన శరీరాన్ని బాగా పెంచి వాళ్ళందరినీ జయిస్తూ తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. శాశ్వతుడై ఉన్నవాడు సర్వేశ్వరుడు వీడే. శాశ్వతుడై ఉన్నవాడు జగములోనితడు. పరమాత్మ శాశ్వతంగా ఈ జగత్తునంతా కూడా నిలిచి ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడైతే, మనందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉన్నటువంటి వాడు హనుమ. ఎన్ని తరాలు గడిచినా, యుగాలు గడిచినప్పటికీ కూడా హనుమ యొక్క గొప్పతనం ఏ నాటికి ఎవరూ మరచిపోలేరు. ప్రాణవాయు సంబంధి పరమాత్ముడు అట్టే ప్రాణవాయు సుతుడు పవనజుడు. మనలో ప్రాణవాయువు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ ప్రాణవాయువుగా లేకపోతే మనం జీవించలేము. అటువంటి వాయువు యొక్క కుమారునిగా వచ్చినటువంటి వాడే, అంశతో వచ్చినటువంటి వాడే హనుమ. రాణింప రవివంశుడు రామచంద్రుడు తాను నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని. సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు, శ్రీ మహావిష్ణువు పరమాత్మయితే, ఆ సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవునకు ప్రధానమంత్రిగా ఉండి సలహాలిచ్చి భగవంతుని పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రాముడితో మైత్రిని ఏర్పాటు చేసి చక్కని మార్గాన్ని చూపినటువంటి భక్తాగ్రేసరుడు హనుమ. దేవహితార్థము చేసే త్రివిక్రముడట్టే దేవహితార్థమే జలధిలంఘనుడు. దేవతలకు మేలు చేయటానికి శ్రీ మహావిష్ణువు వామనుడై మూడడుగులతో ముల్లోకాలు వ్యాపిస్తే, హనుమ కూడా దేవహితార్థం కోసమే రాముని కార్యాన్ని చక్కబెట్టడానికి 100 యోజనాలు దాటి లంకలో ప్రవేశించాడు. ఇది అన్నమాచార్యుల వారి యొక్క రచనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఓ హనుమ, నీ యొక్క గొప్పతనాన్ని వర్ణించటం నా వల్ల అవుతుందా అని ఎన్నో విధాలుగా అన్నమాచార్యుల వారు హనుమని గురించి వర్ణించి చెబుతూ, వారిద్దరి యొక్క గొప్పతనాన్ని కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో మనం చక్కగా చూసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెడితే గనక అనల్పంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకి ఈ సంకీర్తనలో కనిపిస్తూ ఉంటాయి. ఈనాడు స్వామివారి సన్నిధిలో ఈ విశేషాలు చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్వామివారిని అనుగ్రహ భాషణం అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే
यति स्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये अखिलभुवनजन्मस्थेमभङ्गादिलीले विनतविविधभूतव्रातरक्षैकदीक्षे श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् शेमुषी भक्तिरूपा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीराम 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 जय श्रीमन्नारायण ओम नमो वेंकटेशाय प्रिय भगवद्बंधुलारा हनुम जयंती पुरस्कुनी महामहिमावित क्षेत्र తిరుమల క్షేత్రంలో ఒక సప్తాహికంగా 7 రోజుల పాటు 5 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ పెద్దలందరి యొక్క శ్రీ సూక్తులని పొరుగు చేసుకుని అవన్నీ ఒక మాలికగా చేసి శ్రీనివాసుని పాదాల చెంద సమర్పణ చేయిస్తున్నారు మన దేవస్థానం వారు ముందుగా దేవస్థానం వారికి అనేక అనేక ఆచార్యుల మంగళాశాసనాలను అందిస్తూ బంధులరా ఈ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం వైకుంఠాత్ పరమోహేషః వెంకటాఖ్యో నగోత్తమాని మనకి పురాణాలు చెప్తున్నాయి సాక్షాత్తు వైకుంఠం ఎంత గొప్పదో అంతకంటే ఇంకా గొప్పది మన తిరుమల క్షేత్రము అని మనకి పురాణాలన్నీ 10 పురాణాలు 10,000 శ్లోకాలకి పైచిలుకుగా వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహాత్మ్యాన్ని వర్ణించాయి అని మనకి వెంకటాచల వెంకటాచల మహాత్మ్యమని మన టీటీడీ వారే ప్రచురించిన పుస్తకాలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెంకటాచల వెంకటేశ్వర స్వామి వైభవం ఉందో ఆ వైభవాన్ని అంతటిని కూడా మా గురువుగారి గురువుగారు అంటే చిన్నజీర స్వామివారి గురువుగారు గోపాలాచార్య స్వామివారు వారి అమ్మాయి టీకే చూడామణి అనే ఆవిడ వాటన్నిటినీ ఒకచోట సంకలనం చేస్తే మన దేవస్థానం వారే దాన్ని లోకార్పణంగా అవించారు ఎన్నో రకాల వైభవాలన్నీ క్షేత్ర వైభవాలన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి అందులో ఒకటి రెండు మాటలు చెప్పుకొని హనుమ వైభవం చెప్పుకుందాం ఈ క్షేత్రంలో మొట్టమొదట శ్రీరామచంద్రుడు జననం అవ్వడానికి కారకం దశరథుడు ఇక్కడికి వచ్చి స్వామిని ప్రార్థన చేసేట 4 శ్లోకాలలో వెంకటేశ్వర స్వామిని స్తుతించేట ఏమండి కృతయుగంలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ లేడు కదా అని అడక్కండి అప్పట్లో ఆయా యుగంలో భగవంతుడు ఎవరైతే ఇక్కడికి వచ్చి సేవిస్తారో ఈ క్షేత్రం మీద తపస్సు చేసేవారందరికీ కూడా స్వామి పుష్కరిణిలోంచి విమానంలో వచ్చి దర్శనమిచ్చేవాట కలియుగంలో ఆయన స్థాయి రూపంలో శాశ్వతంగా అందరికీ దర్శనమిస్తున్నాడు కానీ అంతకు పూర్వం స్వామి పుష్కరిణిలోంచి దర్శనమిచ్చేవాడు ఆనంద విమానంలోంచని మనకి పురాణాలు చెప్తున్నాయి దశరథుడు 4 శ్లోకాల్లో స్తుతించాడు గనక భగవంతుడు ఆనందించి నన్ను 4 శ్లోకాల్లో స్తుతించావు గనక నేను నీకు 4 పిల్లలుగా పుడతాను అని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఆయన అవతరించినట్టు మనకి పురాణం చెప్తోంది అలాగే అంజనాద్రి కూడా ఇక్కడ తపస్సు చేసి ఆ భగవద్ అనుగ్రహం చేత వాయు యొక్క అనుగ్రహంతో ఆవిడ కూడా గర్భాన్ని దాల్చిన ఘట్టం కూడా మనం విన్నాం అందువల్ల ఈ క్షేత్రం ఎంత గొప్పది అంటే బుద్ధిమంతులైన పిల్లలు కావాలనుకున్న వారంతా ఈ క్షేత్రానికి రావాలి హనుమంతుడు ఎంత బలశాలో అలాంటి బలశాలి రామ భగవంతుని యొక్క పాదసేవా ధురంధురులయ్యే భక్తులు కావాలండి మౌల సంతానం కౌరవులకు లేరా 100 గురు ఎందుకు ప్రయోజనం తక్కువ ఉన్న లోకానికి ఉపకారం చేసే మంచి సంతానం కావాలి
అలాంటి సంతానం కావాలంటే ఇక్కడ ఒక క్షణం వచ్చి వెంకటేశ్వర స్వామిని వేడుకోండి, మీకు అలాంటి పిల్లలు పుడతారు అని దానికి సాక్ష్యం రామచంద్రుడు ఇక్కడ అవతరించానే కారకం అయ్యాడు. అంటే ఇక్కడ ఈ స్వామి ప్రార్థన చేయడం వల్ల దశరథునికి సంతానంగా కలిగారు లోకోత్తరమైన అభిరాముడు శ్రీరామచంద్రుడు. అలాగే అంజనాదేవి తపస్సు ఫలంగా ఈ స్వామి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి కూడా లోకానికి అందాడు. అలాంటి బుద్ధిమంతులు లోకానికి రామభక్తులు దేశభక్తులు కావాలంటే వెంకటాచలానికి రావాలి, స్వామి పుష్కరణిలో స్నానమాచరించి స్వామిని ప్రార్థన చేయాలి. ఇందాకే మనం విన్నాం కదా, మనస్సులో ఏ రకమైన నిష్కల్మషంగా అంటే ఏ రకమైన కల్మషం లేకుండా భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. భగవంతుడా, నా కోసం నేను సంతానం అడగడంలా, నిన్ను రేపొద్దున్న ఆరాధించడానికి ఒక వారసుడు కావాలి అని అడగండి. మా జీవస్వామి అదే చెప్తుండే, అలా అడిగితే తప్పక మంచి సంతానాన్ని ఇచ్చే క్షేత్రం ఇది. ఇకపోతే ఈ స్వామి అనుగ్రహంతో లోకంలో రామభక్తిని ప్రచారం చేసిన మహానుభావుడు హనుమ. ఆయన వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంలో అవతరించారు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని హనుమంతునికి మనం మంగళాశాసనం చేస్తాం. హనుమ చాలా గొప్పవాడు, మాటలలో నేర్పరి. ఎంత గొప్పవాడు, ఆయన గురించి తెలుసుకోవాలి అంటే శ్రీరామాయణమే చూడాలి. మిగతా ఏవో గ్రంథాల్లో ఉన్న వాటికంటే వాల్మీకి అందించిన శ్రీరామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు. ఓ చిన్న రహస్యం చెప్తా, శ్రీరామాయణాన్ని చదువుకున్న ఇద్దరు పండితులు ఎదురయ్యారట. ఇద్దరు మహాపండితులే. అయితే ఒక పండితుడు అవతల పండితుని ఒక ప్రశ్న వేశాట, ఏమయ్యా నువ్వు రామాయణం బాగా చదివావు కదా, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు అన్నారు. ఓ దాందే ఉంది అడగండి అన్నాడు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు, ఒక శ్లోకం చెప్పాడు. పండితులు మనలాగా మాట్లాడుకోరు కదా, వారు సంస్కృతంలోనే ఒక శ్లోకాన్ని సంధించాడు. ఆ శ్లోకానికి తాత్పర్యం ఆయన చెప్పాలి. ఏమడుగుతాడో అనుకున్నట్ట ఆయన అడిగాడు, కూల్యా భాగైరధీ నద్యా, అలాగే తథా భాగి తథా పంపా సరిస్తటే అధసాగర వేలాయాం శేషం పూరయ పండిత అన్నట్ట. మూడు పాదాలు చెప్పాడు, నాలుగో పాదం చెప్పలా. ఏమిటి దాని తెలుగులో మనం చెప్పుకుందాం. ఒకటి గంగానది ఒడ్డున, రెండో పాదంలో పంపా నది ఒడ్డున, మూడు సాగరానికి ఒడ్డున, శేషం ఏమిటో నువ్వే చెప్పు నాలుగవ పాదంలో అన్నట్ట. ఈ పండితుడు ఏం చెప్పాలి, రామాయణం బాగా చదివినవాడు ఆలోచించాడు. ఓ తట్టింది అనుకున్నాడు. మామూలు వాళ్ళకైతే ఏం తెలుస్తుందండి, గంగానది ఒడ్డునే ఉంది, అలాగే పంపా నది ఒడ్డునే ఉంది, సముద్రం ఒడ్డునే ఉంది అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పాడు వెంటనే, ముముదే రాఘవో భృశం అన్నట్ట. రాముడు బాగా ఆనందించాడు అన్నట్టండి. పాదం సరిపోయింది, ఎనిమిది అక్షరాలు. కానీ ఏమండి రాముడు ఎందుకు సంతోషించాడో చెప్పాలి కదా. అప్పుడు చెప్పేటండి ఆయన, అయ్యా మొట్టమొదట గంగానదీ తీరం అన్నావు కదా, ఆ గంగానదీ తీరం దగ్గరే రాముడు ఎందుకు సంతోషించాడు అంటే అక్కడ గుహ పెరుమాళ్ళని ఒక ఆయన ఉన్నట్టండి, ఆటవికుడు, పడవలు నడుపుకునేవాడు. అతని ఊరు పేరే శృంగి బేరపురం. శృంగి అంటే లేళ్ళు కదండి, ఆ కొమ్ములు కనిగినటువంటి లేళ్లని చంపి వాటి శరీరాల్ని ఆరబెట్టుకునేటువంటి ఊరటండి. అలాంటి ఊరిలో ఉన్నటువంటి అతని దగ్గరికి వచ్చాట రాముడు. వస్తే నా ఊరికి రాముడు వస్తున్నాడని అడుగులు వేస్తూ ముందుకు వచ్చాట గుహుడు. ఆ పల్లెకి అతను రాజు. ఆనందించాడు రాముడు. పద్భ్యాం అభిగమాశ్చైవ స్నేహ సందర్శనేనచ, ఏమయ్యా నీ స్నేహితుడిని చూడ్డానికి ఇలా అడుగులు వేసుకొస్తున్నావా అని అతన్ని ఒక్కసారి పరిష్వంగం చేసుకున్నట్టు ఒకసారి కాగలించుకున్నాడు శ్రీరామచంద్రుడు గుహుణ్ణి. అందువల్ల గంగా తీరంలో గుహుడు కలవడం వల్ల ఒక ఆనందంట. ఓహో బాగుంది. మరి పంపా తీరంలో ఏమిటండి, పంపా తీరంలో వాల్మీకి చెప్తాడు, సంగతో వానరేణ హా అంటాడు వాల్మీకి ఆశ్చర్యంతో. పంపాతీరే హనుమతో, పంపాతీరంలో హనుమంతుణ్ణి కలిసేట రామచంద్రుడు.
ఆ పంపా దినంలో హనుమంతుడిని కలిసాక ఆయనకి ఆశ్చర్యం వేసిందట. అందుకని వాల్మీకి ఏమన్నాడు? హా అన్నాడు. ఎందుకు ఆశ్చర్యం? ఆ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. అందువల్ల రాముడికి ఆనందం కలిగింది. మూడో పాదం కూడా చెప్పేసుకున్నాక రెండో పాదంలో ఉన్న ఆయన గురించే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే హనుమత్ జయంతి గనక, ఆయన ఉత్సవాలు గనక ఆయన వైభవం చెప్పుకుందాం. మరి సముద్ర సాగర వేలాయాం, అధసాగర వేలాయాం అన్నారు కదా, సముద్ర తీరం దగ్గర రాముడికి ఆనందం ఎందుకు అంటే ఒక రాక్షసుడు వచ్చాడు, రావణాసుడి సోదరుడు. అలాంటి ఆయన వస్తే చూసి ఆనందించి, దోషో యద్యపి తస్య స్యాత్, అతను ఎన్ని దోషాలు చేసిన వాడైనా పర్వాలేదు, నా దగ్గరికి వచ్చాడు కనుక వాడిని వదలను తీసుకురండి అన్నట్ట అని సాంత్వ వచనాలతో అతన్ని, అయ్యో నేను చాలాసేపు అక్కడే అట్టిపెట్టేశానే అని మాట్లాడుతూ మాట్లాడుతూ లోచనాభ్యాం పిబన్నివ కళ్ళతో తాగేసేట శ్రీరామచంద్రుడు విభీషణుణ్ణి. చాలామంది చూడండి కళ్ళతో అదే పనిగా చూశారనుకోండి, ఒరే ఒరే అలా చూడకరా, కళ్ళతో తాగేస్తావే విట్రా అంటుంటారు కదా. అలా శ్రీరామచంద్రుడు నేత్రాలే పెద్ద తటాకాలు, అలాంటి పెద్ద నేత్రాలతో ఆ విభీషణుని చూసేస్తున్నాడు. అయ్యో నిన్నెంత సేపు నిలబెట్టానయ్యా అని అలా రామచంద్రుడు అనుకున్నట్టండి. అందువల్ల ముముదే రాఘవో భృశం, చాలా మిక్కిలి ఆనందాన్ని పొందేట రామచంద్రుడు ఈ మూడు చోట్ల. కానీ రెండోది హనుమంతుడు పంపాన్ సరిస్తటే అని చెప్పుకున్నాం కదా, ఆ పంపా నదీ తీరంలో కలిసినటువంటి హనుమ ఉన్నాడు చూశానండి. ఆ హనుమ గురించి రాముడు చెప్పినంత గొప్పగా ఇంకెక్కడ రాముడు ఎవరి గురించి చెప్పలేదండి. హనుమంతుడు ఎలా వచ్చాడు? సుగ్రీవుడు భయపడిపోతున్నాడు, వాళ్ళేమన్నా పంపాడేమో, ఏమన్నా చేస్తాడేమో అని అటు ఇటు ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి వెళ్తుంటే, ఏమయ్యా ఎందుకే అలాంటి పని చేస్తావు, ఆగు నేను వెళ్తా నేను చూసొస్తా అని సన్యాసి రూపాన్ని ధరించి వెళ్ళేటండి. అందుకే వాల్మీకి అంటాడు శఠబుద్ధితయా అంటారు. అక్కడ శఠుడు అంటే ఎవరు శఠుడు? మోసం చేయాలి అనే ఆలోచనతో ఎవడైనా వస్తే వాడిని శఠుడు అంటారట. సరే అది అలంకారికులు చెప్పే విషయం అనుకోండి, కానీ ఇక్కడ చేసే పని హనుమంతుడు వేషాన్ని మార్చుకుని ఎవరో వీళ్ళిద్దరు తెలుసుకోవాలని వచ్చాడు. వచ్చి హనుమంతుడు మాట్లాడాడు, ఆయన మాటలు విన్నాడు రామచంద్రుడు. చాలా చెప్పాడు అనుకోండి, పుండరీక విశాలాక్షం, ఇంత పెద్ద పెద్ద నేత్రాలు ఉన్నాయి, మీ ఇద్దరు చూస్తుంటే ఈ లోకాన్ని పరిపాలించడానికి చక్కగా ఉన్నారే, దేవరూపిణం అంటూ చాలా చెప్తాడు. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే హనుమ ఇంత బాగా మాట్లాడుతుంటే విన్న రామచంద్రుడికి ఆనందం కలిగి లక్ష్మణస్వామితో చెప్పాట, లక్ష్మణ ఇతనితో మాట్లాడు, చాలా జాగ్రత్తగా చెప్పు సుమా, ఎందుకంటే ఇతను సామాన్యుడు కాదు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం. ఋగ్వేదం చదివిన వాడికి వినయం ఎక్కువ ఉంటుందండి, అలాగే యజుర్వేదం చదవాలి అంటే ధారణ శక్తి చాలా ఎక్కువ ఉండాలండి, అవన్నీ ఈయనలో చాలా ఉన్నాయటండి. అలాంటి సామవేదం చదవాలంటే వాడు ఎంతో విద్వాంసుడు అవ్వాలి. అలాంటి అన్నీ హనుమలో ఉన్నాయ్యా, ఇతనిలో సామాన్యుడు కాదు ఇతను. ఇతను మాట్లాడే మాటలలో ఎక్కడ ఒక అపశబ్దం కూడా లేదు. న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం, ఎన్నోసార్లు వ్యాకరణాన్ని వినుంటాడు ఇతను. అందువల్ల వ్యాకరణం చదివేవాళ్ళు మాటలలో ఎక్కడా దొరకరటండి, తప్పులే ఉండవటండి, తొట్రుపాటు ఉండదట, అంత బాగా మాట్లాడతట హనుమ. అయితే హనుమ అంటే ఏమిటండి? దవడ పుష్టి బాగా ఉన్నవాళ్ళు అని అర్థం. అయితే అందరికీ దవడలు బాగానే ఉన్నాయి కదా, అందరూ హనుమంతులం అయిపోతామా? కాదు. హనుమా ఇంద్రుడు కొట్టడం వల్ల ఆయనకి ఆ రకమైంది అయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ హను అంటే ఈ దవడ నుంచి వచ్చే ఒక వాక్ ఉంటుంది కదండి. ఈ వాక్కు ఇంత బాగా మనిషికి రావాలంటే కారణం వాయు ప్రేరణ. హనుమంతుడు ఎవరి కుమారుడు? వాయుసుతుడు కదా. ఆ వాయు ప్రసారం చక్కగా సాగితే వాక్కు బాగా వస్తుంది అంటారు, మంచిగా వస్తుంది అంటారు. అందువల్ల హనుమ మాట్లాడే మాటల్లో నకించి దపశబ్దితం ఒక్క అపశబ్దం కూడా ఉండనే ఉండదండి. అలాంటి గొప్పగా మాట్లాడేటువంటి వాడు స్వామి ఆంజనేయ స్వామి.
అందుకే రాముడు చెప్తాడు జాగృతగా మాట్లాడు సామాన్యుడు కాదు ఇతను అందువల్ల ఇతను మాట్లాడే మాటలలో ఎక్కడ ఒక అపశబ్దం లేదు నేత్రాలలో కాని అంటే కొన్ని చూడండి ఆనందమైన విషయాలు మాట్లాడేటప్పుడు ముఖం ఆనందంగా ఉండాలి విషాదంతో చెప్పేవి కొంచెం సీరియస్ గా ఉండాలి ఎవరో పోయారు అని చెప్పేది నవ్వుతూ చెప్పకూడదు కదా అందుకని మాట్లాడే మాటలో సందర్భాన్ని అనుసరించి ముఖ కవళికలు ఉండాలి అలాంటి ముఖ కవళికలన్నీ కూడా చక్కగా ఉన్నవాడండి ఈయన సామాన్యుడు కాదు అని శ్రీరామచంద్రుడే ప్రస్తుతించాడు అలాంటి గొప్ప మహనీయుడు ఆంజనేయ స్వామి హనుమ ఆయన గురించి మనం తెలుసుకోబోతున్నాం బంధులారా ఈ హనుమని సుందరుడు అని పిలుస్తారు చూడండి ఎక్కడైతే ఆంజనేయ స్వామి సీతాన్వేషణకి బయలుదేరాడో ఆ వెళ్ళిన కాండకి వాల్మీకి సముద్ర తరణ కాండ అని పెట్టల అంటే సముద్రాన్ని దాటాడు గనక సముద్ర తరణ కాండ అని పెట్టలేదు లేదు లంకని దహించాడు గనక లంకా దహన కాండ అని పెట్టలేదు సుందరకాండ అని పేరు పెట్టాడు ఎందుకు సుందరకాండ అని పేరు పెట్టాల్సి వచ్చింది కొందరు అన్నారు సుందరకాండ అని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే సుందరే సుందరో రామః సుందరకాండలో సుందరుడు రామచంద్రుడు ఎందుకని అక్కడ రాముని వర్ణన చాలా బాగా చేశాడు ఆంజనేయ స్వామి అందువల్ల రాముని యొక్క వర్ణనంతా అందమైనటువంటి వర్ణనంతా చేశాడు గనక ఆ సుందరుడు రాముడు గనక దీని సుందరకాండ అన్నారు కాదండి ఇందులో పాతివ్రత్య మహిమ కలిగినటువంటి సీతమ్మ గొప్ప వైభవాన్ని చెప్పాడండి అందువల్ల సుందరకాండలో సీతమ్మే సుందరి సుందరే సుందరి సీత అన్నాడు సుందరకాండలో సుందరి సీత గనక ఆ సీతమ్మ వైభవం చెప్పారు అందువల్ల దీనికి సుందరకాండ అని పేరు అన్నారు ఏమండి అంత మాత్రమేనా అక్కడ అశోకవనం చాలా బాగుంది కదండి వర్ణన చేశారు కదా సుందరే సుందరం వనం సుందరకాండలో వనమంతా సుందరంగా ఉంది గనక దీని పేరు సుందరకాండ అని వచ్చిందన్నారు కాదు కాదండి సుందరే సుందరి లంక ఆ లంక ఎంత గొప్పదండి బంగారం ప్రాకారాలతో కూడి ఉందండి అందువల్ల దీనికి సుందరకాండ అని పేరు వచ్చిందన్నారు కాదండి అసలు సుందరకాండ అని పేరు రావడానికి గల కారణం మనకి చెప్పారు సుందరే సుందరో సుందరే సుందర కపిహి సుందరకాండలో సుందరుడు ఎవరు అంటే కపి ఆంజనేయ స్వామి ఎందుకు ఆంజనేయ స్వామి సుందరుడో మనం తెలుసుకోవాలి సుందరుడు అంటే అందమైన ఆకృతి కలవాడనే కాదండి కోతి ఎక్కడైనా అందమైన ఆకృతి కలిగి ఉంటుందే మరి ఎందుకు అందమైన ఆకృతి కలిగిన సుందరుడు అంటున్నారు ఈ మాట హనుమంతుడే చెప్పుకుంటాడు శ్రీమద్ భాగవతంలో చెప్తాడు ఎందుకంటే నా వాక్ నాకు మాకు మంచి వాక్కు లేదు కోతులన్నీ ఎలా అరుస్తాయి కిచకిచకిచమంటూ ఉంటాయి నా మతిహి మాకు మతి సరిగ్గా ఉండదు నా బుద్ధిహి మాకు బుద్ధి ఉండదు సరిగ్గాను అలాంటి వాళ్లను మమ్మల్ని రామచంద్రుడు తమ సరస్సున ఏర్పాటు చేసుకుని స్నేహితాన్ని చేస్తున్నాడే చకార సఖ్యం బత లక్ష్మణాగ్రజ అంటాడు భాగవతంలో ఆంజనేయ స్వామి అంటే మా వానరాలలో ఎవరికి మంచి రూపం ఉండదు మంచి బుద్ధి సవ్యంగా ఉండదు వాక్కు సరిగ్గా ఉండదు ఇలాంటి మాతో సఖ్యం చేసి ఇగో వానరులందరినీ నేను బ్రోచాను అనే పేరు ఆయనకు వచ్చిందండి మాలాంటి వానరులతో కూడా సహవాసం చేసే అంటే ఎంత గొప్పవాడు రామచంద్రుడు అని ప్రస్తుతిస్తాడనమాట అలాంటి హనుమ సుందరుడు ఎందుకయ్యాడు అంటే సుందరత్వం అనేది కేవలం బాహ్య సౌందర్యం ఒక్కటే కాదండి ఏమిటి సౌందర్యం అంటే అంత సౌందర్యం హనుమకున్నటువంటి ఆ సౌందర్యాన్ని మనం కూడా పొందాలి కేవలం మనం ఏదో హనుమంతుని కథలు విని వెళ్ళిపోవటం కాకుండా ఆ హనుమంతునికి ఎలాంటి లక్షణాలని మనకి శ్రీరామాయణం అందించిందో అవి ఉన్న సమయంలో చెప్తాను అవి మనం నేర్చుకుందాం ఎంతమంది నేర్చుకుందాం అంటారు అందరం నేర్చుకుందాం
ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడో అంత గొప్పవాళ్ళం మనం కూడా కావచ్చు. ఎందుకు గొప్పవాళ్ళం కాలేకపోతున్నామంటే చాలామందికి సమస్యలు ఎదురైతే భయపడిపోతూ ఉంటారు, కానీ హనుమంతుడికి సమస్యలు ఎదురైతే ఎలా ఉండాలో, మనిషి ఎలా ఏ లక్ష్యం మీద వెళ్తున్నాడో ఆ లక్ష్యం మనిషికి ఎలా ఉండాలో అది చూపిస్తాడు శ్రీరామచంద్రుని యొక్క వైభవాన్ని ప్రకటింపచేస్తూ. హనుమంతునికి ప్రధానంగా ఎన్నో గుణాలున్న నాలుగు మాత్రం సుందరకాండ మొదటి సర్గలో చగమనికి వర్ణించారు. ఏమిటా నాలుగు? ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎక్కడ హనుమంతుడు ఏ కార్యం చేసినా చాలా అందంగా వర్ణిస్తూ ఏమని చెప్తారు, దుష్కరం దుష్కరం, చాలా కష్టమైన పని చేశాడండో అంటూ చెప్తూ ఉంటారు. హనుమ చేసిన పని సామాన్యమైంది కాదు. ఏమేంటివి? మొట్టమొదట హనుమంతుడు చేసినది, ఏ మనిషికైనా కావాల్సింది మొట్టమొదట ధైర్యం. పరీక్షలు వస్తున్నాయని కానీ పిల్లలకి భయం, ఏదైనా సమస్య వచ్చింది అంటే భయం. ముందు భయపడకండి. హనుమంతుడికి కూడా సముద్రం దాటాలి అనగానే సముద్రం చాలా పెద్ద కనపడింది. సముద్రం అవతల ఒడ్డు ఎప్పుడు ఎవడే కనపడదు, కనపడుతుందా? కనపడకపోతే ఏమనిపిస్తుంది? భయం లేదు. కానీ హనుమంతునికి భయం లేదు. ధృతి మొట్టమొదటిది, ధైర్యం. నువ్వు కూడా ధైర్యాన్ని తెచ్చుకో. ధైర్యంతో ఉంటే మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు. అందువల్ల ధృతి, ధైర్యాన్ని తెచ్చుకొని హనుమంతుడు ఒక్కసారి శరీరాన్ని పెంచాడు. పెంచితే ఏమైంది? ఆ అవతల పక్క ఒడ్డు కనబడిపోయింది హనుమకి. మనిషికి ధైర్యం ఉంటే సగం లక్ష్యాన్ని వాడు పొందేస్తాడు, సాధించేస్తాడు. అందువల్ల ధృతి. తర్వాత ధృతి తర్వాత ఎప్పుడైనా లక్ష్యం ఉండాలి, దృష్టి అంటారు దాన్నే. ఆంజనేయ స్వామి వారికి ఆ దృష్టి ఉంది. ఒక్కొక్కసారి చూడండి, మనం వెళ్ళాల్సిన గమ్యం మనకు ఒకటి ఉంటే మధ్యలో మనకి అనేక రకాలైనటువంటి అవాంతరాలన్నీ వస్తుంటాయి. ఆ అవాంతరాల్లో మనం పడిపోయి, అంటే ఒక మనిషి ఒకటి గొప్పతనాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ సాధించే సందర్భంలో ఎవరైనా గౌరవించి సత్కారాలు చేశారనుకోండి, ఆ సత్కారాల్లో పడిపోతే అసలు లక్ష్యం మర్చిపోతాం. హనుమంతుడు కూడా సీతాన్వేషణ కోసం బయలుదేరాడు. ఆ బయలుదేరిన సందర్భంలో సముద్రంలోంచి ఒక పర్వతం వచ్చింది. ఇప్పుడు కథ అంతా చెప్పను, మీకు చిన్నగా చెప్తా. మైనాకుడనే పర్వతం వచ్చాడు. అయ్యో, నాకున్న రెక్కలని ఇంద్రుడు నరికైపోతే నేను ఈ సముద్రంలో దాక్కోవడానికి గల కారణం ఇగో ఈ ఆంజనేయ స్వామి తండ్రి వాయుదేవుడు. నేను అలా పైకి ఎగరగానే అలా వాయుదేవుడు నెట్టాడు, ఈ సముద్రంలో దాక్కున్నాను. అందువల్ల వాయుదేవుని యొక్క కుమారుడిన ఇతనికి నేను సహాయం చేయాలి. రెండు, వెళ్ళేది రామకార్యం కోసం వెళ్తున్నాడు. రాముడెవరు? ఇక్ష్వాకు వంశం వాడు. ఆ ఇక్ష్వాకు వంశం వారి వల్లే కదా ఈ సాగరం ఏర్పడింది. ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్న సగరును త్రవ్వితే వచ్చిందే ఈ సాగరం. అందువల్ల ఈ సాగరంలో నేను దాక్కోవడానికి నాకు కాస్త అవకాశాన్ని ఇచ్చారు ఇక్ష్వాకు వంశం వాళ్ళు. ఎప్పుడైనా సరే ఒక నియమం ఉంది, కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఎవరైనా ఎప్పుడైనా మనకు ఒక హెల్ప్ చేస్తే ప్రత్యుపకారం చెయ్యాలి. కృతజ్ఞత అంటారు కదండి, కృతం జానాతీతే కృతజ్ఞ. ఎవరైనా మనకి ఏదైనా చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యాలి. మరి నా రెక్కలు ఇంద్రుడు నరక్కుండా చేయడానికి గల కారణం ఇక్ష్వాకు వంశస్థులు, రెండు వాయుదేవుడు గనక ఇప్పుడు నాకు ఆ రెండు రుణాలు తీర్చుకునే అవకాశం వచ్చింది అని ఆ మైనాకుడు ఒక్కసారి బయలుదేరి పైకి వెళ్ళి హనుమంతుడికి అడ్డుగా నిలబడ్డాడు. హనుమ అనుకున్నట్టు ఇదేమిటి, నేను లంకకి వెళ్తుంటే మధ్యలో ఇదేదో అడ్డొచ్చింది, దీన్ని ఒక్కసారి నా రొమ్ముతో విరక్కొట్టేస్తా అనుకున్నట్ట. వెంటనే మైనాకుడు రూపాన్ని ధరించి కొండ మీద నిలబడి, ఏమయ్యా హనుమ ఆగాగు, నిన్ను పూజిద్దామని వచ్చానయ్యా, నీకు ఆతిథ్యం ఇద్దామనుకుంటున్నా, నా దగ్గర బోళ్ళని పళ్ళున్నాయి, తేనె ఉంది, చక్కగా ఆస్వాదించి వెళ్ళు అన్నట్ట. వెంటనే హనుమంతుడు అంటాడు చాలా సంతోషం, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే. నాయన, నేను చాలా వేగంగా వెళ్తున్నా, ప్రీతోస్మి, సంతృష్టి చెందా నీ ఆతిథ్యానికి,
ఎవరైనా ఏదైనా ఇస్తా అన్నప్పుడు వద్దనకూడదండి, తాకితే చాలు తీసుకున్నట్టే. మజ్జిగో భోజనమో తినమన్నారు అనుకోండి ఇంటికి వెళ్ళినప్పుడు, అబ్బబ్బో నాకు వద్దండి అనకూడదండి. ప్రీతోస్మి దాన్ని తాకి, అయ్యా నువ్వు ఇచ్చింది చాలా సంతోషం, నేను వెళ్ళాలి, తిరిగి నేను త్వరగా రావాలి అని ఆంజనేయ స్వామి వారు వెళ్ళిపోయాట. అంటే ఎవరైనా పూజిస్తాను నీకు శాల్వా కప్పుతాను అనగానే మనిషి ఆగిపోతాడు. ఎప్పుడైతే సన్మానాలకు అలవాటు పడతాడో మనిషి తన లక్ష్యాన్ని చేరలేకపోతాడు. అందువల్ల బంధువులారా, హనుమలా ధైర్యం ఉండాలి, హనుమంతుళ్లాగా సాగే వ్యక్తికి లక్ష్యం ఉండాలి. నేను ఏం పొందాలనుకుంటున్నానో అదే ఆ వ్యక్తికి ఎప్పుడు తన దృష్టిలో మెదులుతూ ఉండాలి. చదువుకునే విద్యార్థికైనా, ఉద్యోగస్తుడికైనా, ఏ స్త్రీకైనా, ఎవరికైనా సరే దాన్ని దృష్టి అంటారు. దాంతోపాటు మతి, బుద్ధి కూడా ఉండాలి. మన హనుమంతుడు ఎవరు? బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతుల్లో చాలా శ్రేష్ఠుడు, సామాన్యుడు కాదు కదా. అందుకే ఒక్కొక్కసారి మనం చేసే కర్మలు మనకి బంధకాలు అవుతూ ఉంటాయి. అవి విహిత కర్మలు అంటారు. చేసే ప్రతి పని, మనం చేసే పనే మనకు అడ్డంగా అయిపోతూ ఉంటుంది. ఆ పని నుంచి నువ్వు ఎలా బయటపడాలి, ఆ బయటపడడానికి నీ బుర్రని వాడు అని హనుమంతుడు చూపిస్తాడు. హనుమంతుడు వెళ్తుంటే నాగమాత అని సురస ఒక ఆవిడ వచ్చింది. ఆ సురస తన నోరు పెద్దగా తెరిచేసింది. తెరిచి ఆవిడ అందట, ఏమయ్యా నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు, ఎవడైనా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా నోట పడకుండా వెళ్ళడానికి లేదు అందట సురస. మరేం చేయాలి? అయితే సరే, నీ నోట్లో నేను పడాలంటావు అంతే కదా, చూడు నా శరీరాన్ని ఎలా పెంచుతాను అని పెంచేసేట ఆంజనేయ స్వామి. పెంచగానే సురస అందట, ఓహో నీ శరీరం ఎంత పెద్దదైతే నా నోరు అంత పెద్దదవుతుందో అని అది కూడా నోరు తెరిచిందండి. తెరిస్తే, ఓహో నువ్వు ఇంత తెరిస్తే నేను ఇంకా పెంచుతా అని హనుమంతుడు ఇంకా పెంచేట. ఇలా ఇద్దరు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. హనుమం అనుకున్నట్ట, అమ్మో ఇక లాభం లేదు, నేను ఎంత పెంచితే ఇది అంత పెంచుతుంది కనుక ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటి ఆలోచించాడు. బభూవాంగుష్ఠమాత్రక, వెంటనే ఒక చిన్న బొటని వేలంత అయిపోయి దాని నోట్లో ప్రవేశించట. వెంటనే ఆవిడ నోరు మూసే లోపల మళ్ళీ బయటకు వచ్చి నిలబడ్డట. అమ్మా నీ నోట్లో ప్రవేశించాను, ఇక నేను వెళ్ళొచ్చా? భేష్ అందటండి ఆవిడ. అంటే లోకంలో మనం కర్మలు చేస్తూ ఉంటాం. చిన్న కర్మ మొదలు పెడితే పెద్ద కర్మ వరకు, అంటే పెద్ద కర్మ అంటే పోయిన తర్వాత చేసే కర్మ అనుకోకండి, బోళ్ళని కర్మలు చేస్తుంటాం కదా, యజ్ఞము, యాగము, జపము, తపము, ఒకట రెండ రూపాయి ఖర్చు పెట్టేవాడు ఇంకాస్త ఖర్చు పెడదాం, ఇంకాస్త ఖర్చు పెడదాం అని కోటాను కోట్లు ఖర్చు పెట్టే కొద్దీ ఇంకా వైభవం పెరుగుతూనే ఉంటుంది కదండి, ఎక్కడ తగ్గేది కాదు. కానీ ఏం చేసినా, ఇందాక ఆయన పాటలో చెప్పారు కదా అన్నమయ్య పాటలో, కర్తృత్వాభిమానము అంటే నేను చేస్తున్నాను అనే దాన్ని తగ్గించుకోవాలి. అది తగ్గినాడు మనిషి గొప్పవాడవుతాడు. నేనేం చేయటం లేదు అనుకోవాలి. చేసే కర్మలో రెండు కర్మలు ఉంటాయి, విహిత కర్మ, నిషిద్ధ కర్మ. విహిత కర్మ అంటే చేయాల్సిన పని. హనుమంతుడు చేయవలసిన పనిని చేశాడు కానీ నేను చేస్తున్నా అనుకోలేదు. ఏమనుకున్నాడు? యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, ముందే అన్నాడు హనుమ. రాముడు వదిలిన బాణంలానే వెళ్తాను అన్నాడు హనుమ. అందువల్ల మన ఆంజనేయ స్వామి ఎక్కడ నేను అని ఎప్పుడు చెప్పుకోవాలి, రామదాసుడుగానే చెప్పుకుంటాడు. అటువంటి స్వామి తాను బుద్ధిని వాడాడు. ఒక్కొక్కసారి మనిషి గెలవాలి అంటే పొద్దస్తమానం పరాక్రమమే చూపించకూడదు, బుద్ధిని, తెలివిని వాడాలి. హనుమ తెలివిని వాడాడు, గెలిచాడు. ఇక నాలుగోది, మొత్తం మూడు చెప్పాం ఇప్పటికీ, ఏమేంటివి? ధృతి, దృష్టి, మతి. నాలుగోది దాక్ష్యము అంటే పరాక్రమం. అవసరమైతే పరాక్రమాన్ని కూడా చూపించాడట. ఒక సింహిక అని ఒక రాక్షసి హనుమంతుణ్ణి మింగేసింది. ఛాయాగ్రాహి అంటారు, నీడను పట్టుకుని లాగేస్తూ ఉంటుంది. అలా లాగితే హనుమ లోపలికి వెళ్ళిపోయాడు, మృంగేసింది. దాన్ని లోపల డొక్క చించి బయటకు వచ్చేసేటండి హనుమంతుడు. అందువల్ల కొన్ని కొన్నిటిని పరాక్రమంతో సాధించాలి అంటారు. ఇది ఎలా మనం చేయాలి? పరాక్రమం అంటే మనం కూడా నలుగురిని పట్టుకుని రోడ్డు మీద వాయించేస్తే సరిపోతుందే? ఇందాక మనం ఏమనుకున్నాం? నీ బుర్రని వాడు ఎక్కడ? విహిత కర్మలలో.
చేసే పనులలో నీ బుర్రని పెట్టి నేను చేస్తున్నాను అనేది మాను. ఇక నిషిద్ధ కర్మ ఏదైతే ఉందో అంటే చేయకూడని పనులు, దాని ఎందు చాలా కఠినంగా ఉండండి. ఇది చేయకూడదు అని తెలిస్తే ఇది చెయ్యనుగాక చెయ్యను అనే గొప్ప స్థితి ఉండాలి. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, మీకు చేయాల్సిన పని ఎందు ఆకర్షణ ఉండదు, చేయకూడని పనుల ఎందే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఉంటుందా ఉండదా ఆలోచించండి. చేయాల్సిన పని ఉదాహరణకి చదువుకోవాలి అనుకున్నాం, పరీక్షలు దగ్గర పడ్డాయి, పుస్తకాలు అక్కడ కనపడుతున్నా రమ్మని పిలుస్తున్నా వెళ్తామా? అది అడి పిలిస్తే మనం విడిపోతాం. అదే నిషిద్ధ కర్మ, చేయకూడని పని. ఉదాహరణకి పరీక్షలే ఉన్నాయి, అదే సమయంలో పుస్తకాలు ఒక పక్క, టీవీ ఒక పక్క ఉంది. టీవీ ఏం చేస్తుందండి? ఆకర్షిస్తుంది, రా రా అని పిలుస్తుంది. పిలవగానే అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్తే ఏమవుతుంది? నీ చదువు కాస్త గుంట కట్టేస్తుంది కదండి. అందువల్ల నువ్వు అక్కడ ఏం చేయాలి, నిషిద్ధ కర్మని దాన్ని తీసి పారేయాలి, దాన్ని చేయకూడదు, ఆచరించకూడదు అనేది నిరూపిస్తాడు హనుమ. ఏ వ్యక్తి అయినా సరే ఇలా హనుమంతుడిలాగా ధైర్యం ఉండాలి. ధైర్యంతో పాటు నేను పొందాల్సిన లక్ష్యం ఏదో ఆ లక్ష్యాన్ని పొందాలి అని అనుకోవటం, దాంతోపాటు బుద్ధిని వాడి నేను దాసుణ్ణి చిన్నవాడిని అనుకోవడం, నాలుగు ఏమిటి, నీ పరాక్రమాన్ని చూపించి చేయకూడని పని మాను. ఇంకోటి కూడా, మనిషి విజయం సాధించాలంటే ముఖ్యంగా అనుకోవాల్సింది పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. తిరుపతి చాలామంది వస్తారు, వెళ్తాం కానీ దేవుడు దర్శనం ఇస్తాడో ఇవ్వడోనండి, ఆ లైన్లో తోసేస్తారండి, లడ్డు నాకెందుకు దొరుకుతుందండి, దేవుడు ఎక్కడ కనపడతాడండి, దేవుడు డబ్బు ఉన్నోళ్ళకేనండి అనుకోకు. దేవుడు నాకు తప్పక కనపడతాడు. ఈ బయట నుంచి శిఖరం చూసినా దేవుడిని చూసినట్టే. ఆ స్వామి పుష్కరిణి తీర్థం గురించి ఆలోచించిన దాన్ని స్పర్శనాత్ దర్శనాత్ పానాత్ ఒకసారి త్రాగిన స్పృశించిన సేవించిన సర్వసిద్ధిదా, అనేక రకాల సిద్ధులు కలుగుతాయని మనకి శాస్త్రం చెప్తోంది, పురాణాలన్నీ చెప్తున్నాయి. అలాంటి గొప్పదన్నమాట ఈ క్షేత్రం. ఇలాంటి క్షేత్రానికి వచ్చేటప్పుడైనా, లేదు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడైనా, పరీక్షకు వెళ్ళేటప్పుడైనా పాజిటివ్ థింకింగ్, నాకు వచ్చినవే వస్తాయి, నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు ఇలా అనుకో. అలా అనుకోలేదా ఇబ్బందులు పడతావు. ఎప్పుడైనా ఉత్సాహంగా ఉండు, ఉత్సాహం లేకపోతే నీకు చాలా ఇబ్బందులు. అది హనుమ చెప్పాడు సుందరకాండలో, సీతమ్మని నలుమూలలా వెతికాడు, ఎక్కడా సీతమ్మ కనపడలా. అనుకున్న పని కాకపోతే మనిషి ఏమనుకుంటాడు, తన ప్రాణాలే తీసేసుకుందాం చనిపోదామని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అలా చేయకు. హనుమంతుడు కూడా అలాగే అనుకున్నాడు. అనుకున్న హనుమంతుడు బుద్ధిమంతుడు గనక, నేనెందుకు మరణించాలి, నేను మరణించను, నేను మళ్ళీ ప్రయత్నిస్తా, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అని ఒక మాట చెప్తాడు హనుమంతుడు. ఎవడైనా విజయం సాధించాలండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఉత్సాహంగా ఉండండి. ఎంతమందికి ఉత్సాహం ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో? ఉత్సాహం ఉందా లేదా? లేవండి అనగానే లేచిపోవాలి, కూర్చోండి కూర్చోండి ఇప్పుడు లేవకండి, లేవండి అనగానే లేచి అంత ఉత్సాహం ఉండాలండి. నిజంగా లేచిపోతున్నారు అందరు. లేవండి అనగానే ఆ ఉత్సాహం, ఎప్పుడు నవ్వుతూ అలాని 32 పళ్ళు బయట పెట్టకూడదు, చిరునవ్వు ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి. అలా ఎవడు ఉత్సాహంతో ఉంటాడో వాడికే ధనం లభిస్తుంది, వాడికే విజయాలన్నీ లభిస్తాయి. ఇది చెప్తోంది మనకి ఆంజనేయ స్వామి చరిత. అలాంటి గొప్పవాడు ఆంజనేయ స్వామి కనుకనే మనకి రామాయణంలో రామ పట్టాభిషేకంతో రామాయణం పూర్తవుతుంది కదా. కానీ రామ పట్టాభిషేకం కాదు, హనుమకి పట్టాభిషేకం చేశాడు రామచంద్రుడు. రామచంద్రుడు లోకానికి ఇచ్చినటువంటి ఒక మంచి వార్త ఏమిటో తెలుసునండి, సన్మానం దైవానికి కాదు భక్తుడికి జరగాలని నిరూపించాడు. అందుకే తనకి వేసినటువంటి మాలని, ముత్యాల మాలని సీతమ్మకిచ్చి, పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ ఏతాని సర్వశః, పౌరుషము విక్రమము బుద్ధి ఈ మూడు ఎవడిలో ఉంటాయో వాడికి ఇవ్వు అన్నట్ట రామచంద్రుడు. పౌరుషం అంటే పురుష ప్రయత్నం, ఏదైనా మంచి చెయ్యాలి,
చేస్తా చేస్తా అనే ఒక ఉత్సాహం ఉండాలండి మనిషికి. నేనేం చేస్తానండి అని కూర్చోకూడదు, ఏదైనా చేస్తా, ఏదైనా మంచి సాధిస్తా అనుకోవాలి. దాంతోపాటు విక్రమము, అడ్డొచ్చిన వాటిని అవసరమైతే తొలగించుకునే శక్తి కూడా ఉండాలి. పౌరుషం, విక్రమం, దాంతోపాటు బుద్ధి. నువ్వు చేసే పని వల్ల ఇతరులకు అపాయం కలగకూడదు, నీకు మంచి జరగాలి, ఎదుటివాడికి మంచి జరగాలి, అలాంటి మంచి పని చేయాలి. ఈ మూడు ఉన్నవాడెవరు? హనుమ. హనుమ లంకకి వెళ్ళాడు, తన పౌరుషాన్ని చూపించాడు, విక్రమాన్ని చూపించాడు, రాక్షసులకి భయం కలిగించాడు, రావణాసుడికి భయం వేసింది, సీతమ్మకి ధైర్యం కలిగింది. ఏం చేశాడు? ఒకే ఒక్క పని, హనుమంతుడు చేసిన పని. అన్నాడు సీతమ్మ దగ్గర ఒక మాట చెప్పాడు, తల్లి వానరాలందరిలోకి అందరికంటే చిన్నవాడిని నేనేనమ్మా, నాకంటే మిగతా వాళ్ళంతా గొప్పవాళ్లే. సీతమ్మ అనుకుందట, అయ్యో నువ్వు ఒక్కడవే వచ్చావు, మిగతా వాళ్ళు ఎవరు వస్తారు ఇక్కడికి? గరుత్మంతుడు, వాయుదేవుడు, నువ్వు తప్ప ఎవరు రాలేరందట. అమ్మ వాళ్ళందరిలో నేను చిన్నవాడిని, మా వానరాల్లో ఏదైనా చిన్నవాడికి కదా పని చెప్పేది, నేను చాలా చిన్నవాడిని అని చెప్పాడు. రావణాసుడి దగ్గర కూడా అదే చెప్పాడు. మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. ఈ మాట వినగానే అందరికీ భయం వేసింది. వానరాలందరిలో చాలా చిన్నవాడు ఒక్కడొచ్చి లంక మొత్తాన్ని రాక్షసుల్ని చంపాడే, 80,000 మందిని ఒక అరుపుతో చంపాడండి ఆయన, ఒక గట్టిగా కేకలేస్తే. యుద్ధంతో ఎంతోమంది ప్రాణాలు తీశాడు. చివరికి రావణాసుడికి కూడా బుద్ధి చెప్పాడు, భయపడలా, మాటకి మాట వేశాడు. విక్రమం అంటారు అలాంటి గొప్ప పరాక్రమం కలిగిన వాడు మన ఆంజనేయ స్వామి. అందుకే శంకర భగవత్పాదులు కూడా చాలా అందంగా చెప్తారు, దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి. సీతమ్మ యొక్క బాధని తొలగించేట, రామ వైభవాన్ని లోకానికి చాటేట, దారిత దశముఖ కీర్తి. దశముఖుని యొక్క అంటే రావణాసుడికి అప్పటిదాకా గొప్ప పేరుండేదట, చాలా గొప్ప బలం కలిగిన వాడు అని. ఆ బలం ఎందుకు పరికిరానిది అని చీల్చి పారేసేట ఆంజనేయస్వామి. ఒక్క వానరుడు వచ్చి లంక మొత్తాన్ని ధ్వంసం చేస్తే రావణాసుడు కూడా ఏం చేయలేకపోయాడండి. నిజమండి, రావణాసుడు బలం గొప్పదనుకుంటారేమో, కైలాసాన్ని కదిపాననుకున్నాడు కదా. అలాంటి ఆ రావణాసురుడు లక్ష్మణస్వామిని మూర్చగొట్టిన తర్వాత ఆయన లోపలికి ఎత్తుకుపోదాం, యుద్ధం అయిపోతుంది అనుకున్నాడు. లక్ష్మణస్వామిని ఎత్తినా లేవలేదండి, తన 20 చేతులు పెట్టేట లేవలేదు. లక్ష్మణస్వామి అంటే ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడిని లేపడం ఎవడితరం? ఈ భూమినే మోసేవే స్వామి కదా. భూమి ఏమిటి? లోకాలన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకున్న లోకేశ్వరుడైన ఆ సర్వేశ్వరుణ్ణి కూడా మోసేవాడు ఆదిశేషుడు కదా. ఆయన్ని మోయడం విడితరమా? వెంటనే హనుమ వచ్చి ఒక్కసారి ఒక గుద్దు గుద్దేట లక్ష్మణస్వామిని అమాంతం పైన వేసుకుని వెళ్ళేట. ఏమిటి, హనుమంతుడు ఎలా ఎత్తాడు? హనుమంతుడు వచ్చాడు కదా అని తన శక్తిని తగ్గించుకున్నట్ట లక్ష్మణస్వామి. రామాయణం చెప్తోంది అంటే మన ఆళ్వార్లు గానం చేస్తారు, పత్తుడై అడియవర్ కెళియవన్ పిరర్గడుక్కు అరియవిత్తగన్నని. భగవంతుడు ఎవరికి సులభము అంటే భక్తులకి సులభం. ఆ భక్తి లేని వాడికి దొరకట్ట భగవంతుడు, భక్తి ఉన్నవాళ్ళకే భగవంతుడు లభ్యమవుతాడు. ఇది మనకి చెప్తుంది. అందువల్ల ఆ భక్తునికి వైభవం కలగాలని సీతమ్మ ద్వారా ఆంజనేయ స్వామికి మాల వేయించారు. ఆ మాల వేసుకున్న తర్వాత అక్కడతో సన్మానం పూర్తయింది. ఒక్కడ గుర్తుపెట్టుకోండి బంధువులారా, భగవంతుణ్ణి ఆరాధిస్తే గొప్ప పుణ్యం అనుకుంటాం. మన భగవద్ రామానుజులు తెలియజేస్తారు, శ్రీమద్ భాగవతార్చనం భగవత పూజా విధేరుత్తమం. భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎంత గొప్ప పుణ్యమో, భాగవతోత్తములను ఆరాధిస్తే అంతకంటే పుణ్యం అంటాడు. అలాంటి హనుమ యొక్క ఆరాధనతో రామాయణం పూర్తవుతుంది. అటువంటి శ్రీరామ భక్తుడైన హనుమ కథని మనం ఇక్కడ చక్కగా చెప్పుకుంటూ కొంచెంసేపు హనుమ గుణగానాన్ని ఇక్కడ ఈ హనుమ జయంతి సందర్భంగా చేయాలి అని ఇక్కడ ఏర్పాటు చేశారు. మన భగవద్ రామానుజులు చేసిన నియమనం ఒక్కటే. ఇక్కడ భేటీ ఆంజనేయ స్వామిని ఉన్నారు, మీరంతా చూస్తుంటారు. హనుమంతుడు ఎంత గొప్పవాడైనా భగవంతుడి దగ్గర దాసుడుగానే తాను ఉంటాడు. ఉండి ఆ మహానుభావుడు మనందరికీ దర్శనమిస్తున్నాడు.
రామానుజుల వారు కూడా ఇక్కడే ఒక మఠాన్ని పెట్టారు, జీయర మఠాన్ని. ఇక్కడ ఉండే భగవంతుని కైంకర్యం చేసే ప్రతి వ్యక్తి హనుమంతుళ్లాగా నిజాయితీ కలిగి ఉండి ప్రభుభక్తి పరాయణుడై ఉండి ఆయన చక్కని సేవలు చేయాలి అనే ఆంజనేయ స్వామి దగ్గరే జీయర మఠాన్ని కూడా పెట్టారు. దాన్ని తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి కార్యం అన్నమాట. అటువంటి హనుమంతుడు ఇక్కడ మనకి ఎదురుగుండా సాక్షాత్కరిస్తున్నాడు. ఆ స్వామిని సేవిస్తూ అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. స్వామివారు అమృతతుల్యమైనటువంటి చక్కని వచనములతో అమృతధారగా మనందరికీ అనుగ్రహ భాషణాన్ని అందించారు. వారికి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంగళాశాసనంతో ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.